సార్ ఉద్యమ సమయంలో సార్ ఇక్కడ ఇక్కడ సార్ సార్ నేను సార్ సార్ ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించినాము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వాడు కూడా రాధాకిషన్ రావు డిసిపి సార్, డిసిపి నాకు తెలియదు, నీకు అంత తెలుసా నీకు ఆయన రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది నాకు అర్థం కాదు సార్. ఉద్యమ తలా తోకలేని ప్రశ్న అది సార్. ఉద్యమ అసలు ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా రాహుల్? ఇంత పెద్ద సీనియర్ లీడరు, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా, మాకెందుకు తెలుస్తుంది నాకు? అదో ఇష్యూ అవ ఇంత సిల్లి, ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో, మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ నాకు అర్థం కాదు. ఫోన్ ట్యాపింగ్ అదో పెద్ద ఫినాయిల్ పెట్టిన రోజులు కడుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు, ఎవడో కొందరు బాకగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట, ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు సాయంత్రానికో పొద్దున్నో అర్లీ మార్నింగ్. ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా చాలా ఉంటుంది, మన దగ్గర హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి, అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలని చెప్తారు, దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ది ఇంటెలిజెన్స్. ద వే ద బ్రాడ్ ద రిపోర్ట్ వీ డోంట్ నో, దట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకోటి అండి అదేంటో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాబ్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాబ్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు, అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో, ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దానిలో ఏదో తోకమట మేమేదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది మీరు ఆ భ్రమలు ఉండకండి సార్. తెలంగాణ ఉద్యమ సమయంలో 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ కుటుంబ సభ్యులకు పారాగన్ చెప్పలేసుకోనేటువంటి వ్యక్తులు, అదే సమయంలో డీజిల్ పోసుకుందామన్నా కూడా కారుకు అట్లాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు, వాళ్ళ డబ్బులంతా స్వాధీనం చేసుకుంటామని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా సంతోషం, చేసుకోమని వెంటనే